चीयर्स చప్పర ఎన్ని డౌట్ నా డౌట్ ప్రేమ గురించిరా ప్రేమ ఒక మైకమరా నా ఫ్రెండ్స్ ప్రేమ స్వర్గం అంటున్నారురా నా ఫ్రెండ్ లవ్ స్టోరీ ఉందిరా ఇప్పుడు చెప్తాను విను ఏంటి ఇంత ముందుకంటే చాలా అందంగా కనిపిస్తున్నావు కొత్త ఫేస్ క్రీమ్ వాడుతున్నాలే ఏంటి ఈ మధ్య రావట్లేదు డబ్బులు మిగిల్చుకుందామని హలో మీ కిచెన్ పడిపోయింది ఓ థాంక్యూ హాయ్ దిస్ ఇస్ లావణ్య దిస్ ఇస్ కిరణ్ ఏంటి చిరాకు పుడుతుందా చిరాకు పుట్టట్లేదు చిరాకు పెడుతున్నారు నీదేం బ్రాంచ్ ఈసీ అవునా నాది సేమ్ బ్రాంచ్ ఎప్పుడు కనిపించలేదే నువ్వు ఎప్పుడు చూడవు కదా ఏం మాట్లాడతారు ఏం పనికి మాన మాటలు నువ్వెవర్ని ప్రేమించినట్లేవు కదా అవును మీకెలా తెలుసు నాకు అర్థమవుతుంది నాకు బోర్ కొడుతుంది పదండి వాళ్ళు వెళ్తున్నారు మనమే వెళ్దాం ఏం మాట్లాడవా ఏం మాట్లాడాలేంటో తెలియదు ఏ అమ్మాయిలతో మాట్లాడడం రాదు మేమేం వేరే గ్రహం నుంచి రాలేదు అది కాదు ఈఎంఐ చాప్టర్ చాలా బాగుంది చదివారా ఏంటిది నాకు ఇలానే మాట్లాడనొచ్చు ఇంకెలా మాట్లాడమంటారు ఏం మాట్లాడొద్దు ఈఎంఐ బుక్ లైబ్రరీలో అయిపోయింది నీ దగ్గర ఉంటే ఇవ్వు రేపిస్తాను ఓకే ఎంతసేపు తల్లి విసుకొస్తుంది దిగో బుక్ థాంక్ యూ రేపు ఇస్తానన్నావు కదా అనుకున్నది అనుకున్న దానికంటే ముందే వస్తే ఆనందమే కదా హలో హాయ్ ఎనీ డౌట్స్ డౌట్ క్లారిఫై అయ్యింది ఏ డౌట్ నెంబర్ నీదా కాదా అని థాంక్ యూ ఎందుకు నా నెంబర్కి వాల్యూ ఇచ్చినందుకు సర్లే ఉందా కొంచెం సేపు మాట్లాడొచ్చుగా లేదంటే ఎదవలొచ్చి వాళ్ళ సొల్లు కబులు చెప్తుంటారు వీళ్ళంతా ఇంతే వాళ్ళ ప్రేమ తప్ప ఇంకోటి పట్టించుకోరు ఇంకా ఇంకా సినిమాకి వెళ్దామా సినిమాకా సరే వెళ్దాం ఈ సినిమా ఇష్టమా నీతో రావడం ఇష్టం నీలాంటి అందగత్య ఒంటరిగా ఉండకూడదు ఉండరాదు అలాగే అందగాడు కానీ మగాడు నాతో ఉన్నాడు ఆహా అందగాడు కంటే ధైర్యవంతుడి అవసరం మరి వెల్ వెల్ వెళ్దామా సినిమాకి వెళ్దామా రేపు నేను ఊరు వెళ్తున్నాను ఏ ఊరు మా ఊరు సారీ సారీ గరికిపాడు అమ్మంటావా రా నీ ఇంటెలిజెన్స్ కి పరీక్ష మా ఇల్లు కనుక్కొని రా సరే చెప్పు బయటికి రా బాగా తిరిగినట్టున్నావు లేదా బాగా తిరిగాను బాగా ఆకలేసింది తినేసి వస్తున్నా నీ ఇంటికంటే ఇక్కడ తినడానికి హోటల్ వెతకడమే కష్టం
పర్వాలేదు, గొప్పోడివే. ఇంటెలిజెన్సీ బట్టి గొప్పవాళ్ళు అనుకోడు. ఎందుకో ఇప్పుడెందుకో? వెల్ వెల్, సరే నేను వెళ్ళాలి. అప్పుడే వెళ్ళాలా? సరే ఒక విషయం చెప్తాను. అందమైన వాళ్ళంతా ఆనందంగా ఉన్నట్లు కాదు. ఆనందంగా ఉన్న వాళ్ళంతా డబ్బున్నోళ్ళు కాదు. డబ్బు ఉన్న వాళ్ళంతా అందమైన వాళ్ళు కాదు. అర్థం తెలుసుకుని వివరంగా చెప్పు. బాయ్ బాయ్. Kiran, phone is shy. నువ్వొస్తావు అలాగ చెప్తావు అని ఎదురు చూస్తున్నాను కిరణ్. Happy birthday to you. Happy birthday to you. I love you. Sorry. నువ్వు చాలా మంచివాడివి. నిన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నాను. I'm really sorry. మనిద్దరం స్నేహితులుగానే ఉందాం ఎప్పటికీ. ఏమైందిరా? అరే ఏదో జరిగింది. అవును, నైట్ సిట్టింగ్ చేద్దాం. సరే నువ్వు వాడితో పాటు వెళ్ళు. ఓకే ఓకే. ఏమైందిరా కిరణ్, ఎప్పుడు హ్యాపీగా ఉండేవాడివి, ఏదో పోగొట్టుకున్న వాడిలా దిగులుగా ఉన్నావు. ఏమీ లేదురా. అరే కవర్ చేయకురా, ఓపెన్ అవ్వు, మనసులో మాట బయటికి చెప్పు. అందరి ఎగ్జామ్స్ నేను ఒక్కనే రాయమన్నట్టు ఏంట్రా ఆ ఫేసు? అది నిన్ను రావాలని ప్రేమించాను రా. కంగ్రాట్స్ రా, నీలాంటి మంచోని కాదనే అమ్మాయే లేదులే. భయపడుతున్నావా ఏంటి, నన్ను అడగమంటావా? లేదురా, నేను ఆల్రెడీ ప్రపోజ్ చేశా. నువ్వు అంది, ఫ్రెండ్స్గానే ఉన్నామంది. దానికి ఏమన్నా పోయే కాలం వచ్చిందా రా నిన్ను కాదంటానికి? నీకంటే మంచోడు ఎవడైనా ఉన్నాడా మన కాలేజీలో? ఆపరా కిరణ్, లైట్ తీసుకో. ఆ అమ్మాయిని మర్చిపో. ఏంట్రా లైట్ తీసుకునేది? ఏ అమ్మాయితో మాట్లాడినాడు? ప్రేమించక ఒక అమ్మాయిని ప్రేమించాడు, మనోడికేం తక్కువరా? అదే తక్కువ. మనోడు ఏ అమ్మాయితో మాట్లాడు? మన కాలేజీలోనే అమ్మాయిల కళ్ళు మనోడి మీదే పడ్డాయి. మనోడిని పడేయాలని వాళ్ళంతా పందెం కాస్తే ఎవరికి పడలా, కానీ అనుకోకుండా లావని ప్రేమలో పడ్డాడు. సారీ, ప్రేమలకు లాగింది. మన మచ్చలేని చంద్రుడికి మచ్చ పెట్టింది. నా లవర్ని గట్టిగా అడిగితే అది చెప్పింది, గట్టిగానే బదులిచ్చాలి. కిరణ్, నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో. ఏంట్రా మర్చిపోయేది, ఎంత పని చేసిందిరా అది, మనోడి జీవితాన్ని నాశనం చేసి పడేసింది కదరా. అరే వెగ్గేయిరా, రేపు వాళ్ళ సంగతి చూద్దాం. సరే. సెన్స్ ఉందా మీకు అసలు ప్రేమ మీద పందెం ఏంటి? ఏం పందెం, ఏ విషయం మాట్లాడుతున్నావు? మీకు తెలీదా, వాడిని కావాలని ప్రేమలకు దించింది మీరు. ఎక్కడ లావణ్య, ఎక్కడ అసలు అమ్మాయితో మాట్లాడాలి. లావణ్య ఏంటి, ప్రేమ ఏంటి? నటించొద్దు, మాకంతా తెలుసు. మా బ్యాచ్ లో ఒకే ఒక మంచివాడు కిరణ్, వాడి మీద పందెం కట్టారు. వాడేమైనా కారా గుర్రమా? ఇప్పుడు వాడు ప్రేమ ప్రేమ తన్నుకులాడుతున్నాడు.
లావణ్య ఎక్కడుందో ఫోన్ చేసి పిలు. వాడేమైనా బొమ్మ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి? అయిందేదో అయిపోయింది. ఆయన లావణ్య ఏమైనా ఐ లవ్ యూ చెప్పిందా? మీ వాడే తొందరపడ్డాడు, ప్రేమించింది అనుకున్నాడు. మీరు నవ్వితేనే గుండెలు తీసి గిఫ్ట్ గా ఇచ్చేవాళ్ళం. అలాంటిది లావణ్య ప్రేమగా మాట్లాడితే వాడు మాత్రం ఏం చేస్తాడు? ఇదంతా అనవసరం. తప్పు మీది, మీకు తెలుసు. లావణ్య వచ్చి సారీ చెప్పాలి, లేదా మ్యాటర్ నోటీస్ బోర్డు మీదకి, కంప్లైంట్ ప్రిన్సిపాల్ రూమ్ లోకి వెళ్తుంది. ఆలోచించుకోండి. నో సారీ కిరణ్, నిన్ను ఫ్రెండ్ గానే చూస్తున్నా, నీ ప్రేమను మర్చిపో. ప్రేమ అంటే మర్చిపోయి జ్ఞాపకం ఉండే బాధ అది నీకు తెలియకపోవచ్చు. ఈనాడు ఏమై వచ్చున్న వాడిని ఈనాడు చూస్తున్నా నువ్వే ఏమనని. నా మనసులో ప్రేమ ఒకటే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా ఇప్పటికీ ఇప్పటికీ. కిరణ్, నేను నిన్ను ప్రేమించమని అడగడం లేదు. నీ వల్లే ప్రేమ వచ్చింది, నా వల్లే బాధ మిగిలింది. రెండిట్లో ఏది నన్ను వదలదు. నా మనసులోని భావాలు మాటల రూపంలో చెప్పలేక నా మనసు పడే గద ఎవరికి చెప్పను. ప్రతి క్షణం ప్రతి నిమిషం నీ రూపం నీ ఆలోచనలు జ్ఞాపకాల కోసమే నా ప్రాణం నిలిచినది. ఈ జీవితంలో గెలవలేనిది నీ ప్రేమైతే ఓడించలేనిది నన్ను నేనే. నువ్వు వచ్చిన తర్వాత మరువలేనిది నీ స్నేహం, ఇప్పుడు మరువలేనిది నీ ద్వేషం. నా మనసులో ప్రేమ ఒక్కటే ఉంది, నేను నిన్ను ప్రేమిస్తున్నా ఇప్పటికీ ఎప్పటికీ.